హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి రేపు డెలివరీకి అనగా ఈరోజు నాకు నేను ఎలా ప్యాంపర్ చేసుకున్నాను అనేది అండ్ ఈ రోజుకి నాకు డెలివరీ అయ్యి ట్వెల్వ్ డేస్ అండి ఇట్స్ బేబీ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫై ఆల్ యువర్ విషెస్ అండి చాలా హ్యాపీగా హెల్తీగా ఉన్నాను ఆ సెక్షన్ అయింది రికవరీ అవుతున్నాను ఆల్మోస్ట్ పర్లేదు పెయిన్స్ అన్నీ కూడా తగ్గాయి అండ్ బేబీ ఈస్ గుడ్ ఇద్ ఇక్కడ ఏంటి అంటే రేపు అంటే నా సెక్షన్ కాబట్టి ఆల్రెడీ ప్లాన్డ్ అండి ట్వంటీ సిక్స్త్ మార్నింగ్ నాకు సెక్షన్కి ప్లాన్ చేశారు అందుకని చెప్పేసి ట్వంటీ ఫిఫ్త్ డే నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ తర్వాత ఏం తినొద్దు అని చెప్పారనమాట అందుకని చెప్పేసి ట్వంటీ ఫిఫ్త్ డే రోజు నాకు ఏమేమి తినాలనిపించింది ఎలా వండాలనిపించింది నేను నాకు నేను ఎలా ప్యాంపర్ చేసుకుంటున్నాను అసలు ఆ రోజంతా కూడా మీరు చెప్పిన నెంబరు నాకు నేనే ఆలోచించుకుంటున్నాను అనమాట నెక్స్ట్ ఏం తినాలి ఏం చేయాలి ఓకే తర్వాత కుదరదేమో తర్వాత చాలా డేస్ పడుతుందేమో మళ్ళీ నాకు నేను ప్యాంపర్ చేసుకోవడానికి అన్నట్లు సో ఇక్కడ వచ్చేసి పొద్దున్నే నాకు అలా లేవగా పూరి తినాలనిపించింది పూరిలోకి నాకు మోడకే పచ్చడి చాలా అలా చాలా చాలా ఇష్టమండి ఎన్ని ఉన్నా కానీ నేను మొడకాయ వేసుకొని తింటాను తర్వాత ఏమో లేకపోతే ఆయిల్ ఫుడ్ అని తినది ఇవ్వరేమో అన్న ఆత్రంతో నేను పూరి అను మోడకాయ చట్నీ తినేసాను ఆ తర్వాత హెయిర్కి అయితే ఆయిల్ బాగా అంటే బాగా అప్లై చేస్తున్నాను తర్వాత చేయమని కాదు డెలివరీ తర్వాత ఆల్మోస్ట్ వన్ మంత్ ఫార్టీ డేస్ వరకు మనం ఆయిల్ అప్లై చేస్తూనే ఉంటాం బట్ ఇక్కడ ఏంటి అంటే హ్యాపీగా పెట్టేసుకొని మసాజ్ చేసుకుందాం అన్నట్లు చెప్పాను కదా ఇప్పుడు ఆల్రెడీ కృతి ఉంది నెక్స్ట్ ఇంకో బేబీ వచ్చిన తర్వాత నాకు అసలు టైం ఉంటుందా అనేది కూడా క్వశ్చన్ మార్క్ అందుకని చెప్పేసి హ్యాపీగా ఆయిల్ పెట్టేసుకొని మసాజ్ చేసుకుంటున్నాను ఇక్కడైతే వాటిక యూజ్ చేస్తున్నాను బికాస్ మీరు నా వీడియోస్ చూస్తున్న చూసినట్లయితే నేను పారాషూట్ ఆయిల్లోనే అన్ని అన్ని ఆకులు అన్నీ వేసేసి నేను ఓన్గా చేసుకుంటాను బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో నాకు అంత టైం లేదు ఇది వచ్చేసి అన్నీ వాటిక అన్నీ కలిపి ఉన్న ఆయిల్ అనమాట అందుకని చెప్పి వాటిక ప్రిఫర్ చేస్తున్నాను ప్రస్తుతానికి అండ్ ఇది మసాజర్తో మసాజర్తో చేసేసుకుంటున్నాను ఎవరైనా చేస్తే ఎంత బాగుండు అనిపించింది తెలుసా బట్ ఆ రోజు ఏమైందంటే నాకు ఎలా ఉందో సేమ్ హరి కూడా అలానే ఉంది లాస్ట్ లాస్ట్ వర్కింగ్ డే అవడం ట్వంటీ సిక్స్ నుంచి లీవ్లో ఉంటారు కదా సో తన పని తను చేసుకుంటూ ఉన్నారు ఇంకా ఇంట్లోకి ఏం కావాలి బికాస్ హాస్పిటల్కి వెళ్తే త్రీ ఫోర్ డేస్ రాము కదా అందుకని చెప్పేసి ఏం కావాలి ఇంట్లో ఉండిపోతుంది సో తను ఆ పనులన్నీ మేనేజ్ అనమాట అందుకని నాకు అయితే నాకు నేనే చేసుకోవాల్సి వస్తుంది బట్ ఇట్స్ ఓకే నేనైతే బాగా ఎంజాయ్ చేశాను అండ్ ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్ అండి మాక్సిమమ్ వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను అండ్ చాలా వరకు అయితే రికవర్ అయ్యాను నేను హాస్పిటల్ బ్యాగ్ అవన్నీ కూడా నేను షూట్ చేయలేదు నేను నిజం చెప్తున్నాను షూట్ చేయలేదు ఎందుకంటే నాకు నేను అనుకొని కొన్ని ప్యాక్ చేసుకొని వెళ్ళాను కదా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం యూజ్ అయ్యాయి రియల్గా మనకి ఏం అవసరం అవుతాయి అని మాత్రమే చెప్పాలి అనుకొని ఓకే అయిపోయిన తర్వాత చేద్దాం అనుకుంటున్నాను డెఫినెట్గా షూట్ చేస్తాను అండ్ మధ్యాహ్నానికి వచ్చేసి నేను చింతపండు పులిహోర తింటున్నాను ఎందుకంటే నాకు చాలా ఇష్టం అండి చింతపండు పులిహోర బట్ త్రూ అవర్ ప్రెగ్నెన్సీ నేను చింతపండు పులిహోర తినలేదు చింతపండు వేడి కదా అందుకని ఎప్పుడు నిమ్మకాయ పులిహోర తినేదాన్ని బట్ ఆ రోజు మాత్రం నాకు కావాల్సిందే నేను తినాల్సిందే అని చెప్పేసి సపరేట్గా చేయించుకొని మా మరీ తిన్నాను అండ్ చాలా 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 నచ్చేసింది చూసారా హెయిర్కి అంతా అప్లై చేసేసుకొని కొప్పెట్టుకున్నాను తర్వాత క్రితిని కూడా కొంచెం ప్యాంపర్ అయితే చేశాను అని అంటే నలుగు పెట్టడం ఆయిల్ అప్లై చేయడం అలా అన్నీ చేశాను దానికి ఎందుకు అంటే తెలియదు కనీసం ఇప్పుడు కొంచెం ఓపిక చేసుకొని కూర్చొని చేపించగలను ఆ తర్వాత అయితే అది కూడా చేస్తానో లేదో తెలియదు కదా అందుకని చెప్పేసి అండ్ నాకు గులాబ్ జామ్ తినాలనిపించింది అప్పటికప్పుడు హరిని పంపించి ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్లు అయితే తెచ్చేసుకున్నాను అండ్ ఇక్కడ నేను క్రితి కలిసి చేస్తున్నాం ఆ బాల్స్ అనేది కృతిక్ చాలా 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 ఇష్టం నాతో పాటు పని చేయడం అందుకని చిన్న చిన్న పనులు అయితే చెప్తూ ఉంటాను తర్వాత గులాబ్ జామ్ చేసుకొని హ్యాపీగా హ్యాపీ గులాబ్ జామ్ తిన్నాను ఇంకా తర్వాత కొంచెం ఇల్లు కూడా సర్దుకున్నాను యాక్చువల్గా ఎందుకంటే కబ్బోర్డ్స్ వచ్చేసి ఇప్పటివరకు బెడ్రూమ్లో నా ఈ కృతివే ఉండేవి ఇప్పుడు బేబీ వచ్చిన తర్వాత బేబీ కంటూ స్పెషల్ ప్లేస్ ఉండాలి కదా తన బట్టలకి తన థింగ్స్కి అన్నిటికి అందుకని చెప్పి రీఅరేంజ్ చేశాను మొత్తం మ్యాక్సిమం డీక్లెటర్ అంతా చేసేసి అవసరం లేను ఎందుకంటే ఇప్పుడు నా కూడా అన్ని ఫీడింగ్ టాప్స్ కానీ ఫీడింగ్ నైటీస్ అన్ని దీనికి సంబంధించినవి కావాలి సో ఓల్డ్ స్టఫ్ అంతా అంత పనికిరానివి మళ్ళీ ఎప్పుడేసుకుంటానో తెలియదు కాబట్టి అవన్నీ కూడా తీసేసాను కృతి చిన్నప్పుడు కొన్ని పొట్టిగా ఉన్న అన్నీ తీసేసి కొంచెం అరేంజ్ అయితే చేసుకున్నాను ఆ రోజు అంతా ఫుల్ బిజీగా ఉండిపోయాను అండ్ ఇక్కడ వచ్చి నేను సెల్ఫ్గా వ్యాక్స్ చేసుకుంటున్నాను మీకు ఆల్రెడీ నేను థ్రెడ్డింగ్ వీడియో చూపించాను కానీ వ్యాక్స్ అయితే చూపించలేదు వీలైతే చూపిస్తాను ఇక్కడ వ్యాక్స్ ఎందుకు చేసుకుంటున్నానంటే డెలివరీ అయిపోయిన తర్వాత సెన్సిటివ్ అయిపోతుంది కదా స్కిన్ మళ్ళీ వన్ మంత్ వరకు అలా చేసుకోవడానికి కుదరదు అండ్ నాకు నేను చేసుకోవాలంటే కొంచెం కష్టమని చెప్పేసి ఓకే ముందే వ్యాక్స్ చేసేసుకున్నాను అండ్ థ్రెడ్డింగ్ కూడా చేసుకుంటున్నాను చాలా చాలా మంది నాకు మెసేజ్ చేస్తున్నారండి థ్రెడ్డింగ్ మాకు రావట్లేదు అని ప్రాక్టీస్ అయితే చేయాలి ఒకేసారి అయితే రాదు బట్ ఇది ఈజీ అండి చూసారు కదా పర్ఫెక్ట్ షేప్ అయితే ఉంది నాది ఆ తర్వాత క్రితమ్మకు స్నానం శుభ్రంగా చేయించేసి తలస్నానం ఆ తర్వాత నేను కూడా చేసి వచ్చాను ఇంక ఇక్కడ చూడాలి అదే డ్రయర్ పెడుతుంది అంట బికాస్ అక్కడ యాక్చువల్గా హరి పెడుతున్నారు డ్రయర్ తీసేసుకొని నేనే పెడతాను పెడుతుంది అండ్ లాగేస్తుంది అనమాట సో అలా బాడీ కేర్ హెయిర్ కేర్ అండ్ స్కిన్ కేర్ అన్నీ తినడానికి ఏం తినాలి ఏంటి ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ నేను ఆ రోజు హ్యాపీ హ్యాపీగా ఉన్నాను అనమాట చాలా 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 హ్యాపీగా ఉన్నాను నాకు నేను స్పెషల్గా టైం స్పెండ్ చేశాను క్రితితో ఎక్కువ టైం స్పెండ్ చేశాను అండ్ నా హాస్పిటల్ బ్యాక్ ప్యాక్ చేసుకున్నాను అండ్ నా ఫేవరెట్ ఫుడ్స్ అన్ని కుక్ చేయించుకొని అండ్ నేను కూడా చేసుకుని తినను ఇక్కడ వచ్చేసి హక్కా నూడిల్స్ చేసుకుంటున్నాను నైట్ చేసేటప్పుడు గుర్తుంది కానీ తినేటప్పుడు అస్సలు గుర్తులేదండి షూట్ చేయడం మర్చిపోయి తినేశాను ఇంతవరకు అయితే హరి షూట్ చేశారు వెళ్ళాం కుకింగ్ సో అది మాత్రం పోస్ట్ చేస్తున్నాను హక్కా నూడిల్స్ చేసుకుని అయితే తిన్నాను ఆఫ్టర్ దట్ ఇంకా అయిపోయింది అనమాట సో మీరు కూడా మీ మీకు నచ్చిన టైంని మీ మీకోసం మీరు స్పెండ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ కృత్ in Mumbai